ఆదిపురుష్ మూవీ ఎలా ఉందంటే చాలా మంది మొత్తం చూపంతా ఇండియా వరల్డ్ వైడ్ గా మొత్తం చూపంతా ఆదిపురుష్ మీద ఉంది. అది ఎంత అయితే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో మొత్తం ఎలాగైతే చూసారో ఆ ఆశలన్నీ కూడా తలకిందులు చేస్తారు అమరావతి గారు. ఎందుకంటే విజువల్ పరంగా అయితే మాత్రం సినిమాలో ఏమనిపించలేదు. వాళ్ళ చెప్పింది 550 కోట్లు ఖర్చు పెట్టి అడ్వాన్స్ టెక్నాలజీ ఒక విజువల్ వండర్ అని చెప్పారు. బట్ సినిమాలో అయితే ఒక 100 కోట్లతో తీయవలసిన సినిమాని 500 కోట్లు వేచి చేయాలనిపించింది. విజువల్ పరంగా ఒక కార్టూన్స్లో ఆ విజువల్స్ ఉంటాయి కదా ఆ విధంగా అనిపించింది. చాలా చీప్గా ఉన్నాయి అది కూడా తెలిసిపోతుంది అనమాట. ఇది గ్రాఫిక్స్ అని తెలిసిపోతుంది అనమాట. సో మాకైతే అయితే కార్టూన్స్ చూస్తున్నట్టు అనిపించింది తప్ప నేను ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నా ఒక అదర్ ఫ్యాన్స్ కదా మీరు ఏదనుకుంటారు. నేను ప్రభాస్ చాలా పెద్ద ఫ్యాన్. బట్ ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. అంటే బోర్ కొట్టదు బట్ బాగుంది. అది బ్యాక్గ్రౌండ్ వల్ల సీతాదేవి గారి లవ్ సీన్స్ అండ్ సాంగ్స్, హనుమాన్ గారు లంకదహనం చేసే సీన్ కానీ, ఆయన హనుమాన్ అండ్ రాముడు కలుసుకున్న ఒక ఎమోషన్ సీన్ ఉంటుంది ఆ సీన్ కానీ, రాముడు ఎంట్రీ సీన్ కానీ అంతా కూడా ఫస్ట్ హాఫ్ వరకు ఓకే బాగానే ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటి అంటే టోటలీ మైనస్ అండి సినిమాని. యావరేజ్గానే చెప్పుకోవచ్చు సినిమాని. నాకైతే మాత్రం అదర్ ఫ్యాన్స్ అయితే ఇంకా టోటల్గా బిలో యావరేజ్ అనే చెప్తారు. సో ఓవరాల్గా చూసుకుంటే సినిమా ప్రభాస్ గారి కోసం అయితే ఒకసారి చూడొచ్చు అండి సినిమా అయితే. అంటే చాలా బడ్జెట్ పెట్టి తీశారు కదా, సో మూవీ బాగాలేదు అని మీరు అంటున్నారు. ఎందుకు అంటే బడ్జెట్ ఎక్కువ పెట్టి తీశారు, అంత గ్రాఫిక్స్ కానీ అన్నీ బాగున్నాయి అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అండ్ అందులో నువ్వు ప్రభాస్ ఫ్యాన్ అని చెప్తున్నావు, సో వై, ఎందుకు నచ్చలేదు? ఎందుకు నచ్చలేదంటే నేను ప్రభాస్ ఫ్యాన్ అయితే నాకు ప్రభాస్ అంటే ఇష్టం కానీ ఆ డైరెక్టర్ లేదంటే ఆ ప్రొడ్యూసర్ తీసిన సినిమా లేదా వాళ్ళ బడ్జెట్ ఎట్టిందో నేను చూడను. నేను ఒక ఆడియన్గా సినిమా ఎలా ఉందో చెప్తేనే ప్రభాస్ని మనస్ఫూర్తిగా ఇష్టపడతాను, ఒక జెన్యున్గా ఉంటాను. బట్ వరకు చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఓకే బాగుంది, బట్ సెకండ్ హాఫ్ వచ్చేటి కంటే విజువల్ పరంగా ఎడిటింగ్ బాగాలేదు. అంటే తెలిసిపోతుంటుంది అనమాట మీకు టీజర్ వచ్చింది కదా, టీజర్ వచ్చిందా మీకు ఎంత నెగిటివ్ వచ్చిందో, సినిమా చూసిన తర్వాత అదే నెగిటివ్ మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. దీనికంటే అవతారే బెటర్ అని అనుకుంటాను. అవతార చాలా బెటర్ అండి, అవతారకి పోల్చకూడదు. అది అవతార అది వేరే ఓల్డ్ సినిమా. అది అంటే కథ పరంగా స్లోగా ఉన్నా సరే అది విజువల్ పరంగా ఒక వండర్ అనే చెప్పుకోవాలి. ఆ దాంతో దీంతో పోల్చుకోవద్దు. ఒక 500 కోట్లు పెట్టారు కాబట్టి ఒక కనీసం ఒక బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఏదైనా ఉందంటే సినిమాలో అది కేవలం బ్యాక్గ్రౌండ్. అందులో ఉన్న ఒక 30% సినిమాలో ఆయన కన్సిడర్ చేసి ఉంటే నిజంగా సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ ఓకే, ఫస్ట్ హాఫ్ నేను మైనస్ పెట్టిన, ఫస్ట్ హాఫ్ బాగుంది. బట్ ఏంటంటే సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి చాలా స్లో నరేషను, విజువల్స్ అనేది చాలా చీప్గా అనిపిస్తుంది. అదే క్లైమాక్స్ మళ్ళీ రావరాజు క్యారెక్టర్ అయితే మైనస్ చాలా, అక్కడక్కడ కూడా అంతా గ్రీన్ మ్యాటర్ని తీసారండి సినిమా, ఎక్కడ రియల్ షూటింగ్ అనేది అనిపించలేదు. సో దానివల్ల కొంచెం మైనస్ అయింది సినిమా. సినిమా అయితే అట్టర్ ఫ్లాప్ అంటున్నారు. ఫ్లాప్ అని చెప్పట్లేదు కానీ బిలో యావరేజ్ అంతే. ఒకసారి అయితే ప్రభాస్ గారి కోసం చూడొచ్చు, ఫస్ట్ హాఫ్ కూడా బాగుంటుంది. వాళ్ళు పెట్టిన బడ్జెట్ను కూడా వాళ్ళు రీచ్ అవ్వరా? అవరు. అది కేవలం రీచ్ అయ్యారంటే అది కేవలం ప్రభాస్ గారి క్రేజ్ వల్లే. అది 200 కోట్లు వచ్చినా 300 కోట్లు వచ్చినా అది కేవలం ఒక ప్రభాస్ గారి ముఖం చూసే ఆ కలెక్షన్లు వస్తుంది తప్ప ఓం రావత్ గారు తీసిన సినిమా వల్ల, ఆదిపురుష్ వల్ల కాదు, ఓం రావత్ వల్ల అంతకంటే కాదు. కేవలం కలెక్షన్లు వచ్చినట్టే అది కేవలం ప్రభాస్ గారి వల్లే.